రైట్. మరో కాల్ ఉన్నారు, శశికాంత్ ఆస్ట్రేలియా నుండి కాల్ చేశారు. శశికాంత్ గారు, శశికాంత్ గారు, హలో. ఎస్, శశికాంత్ గారు, యామిని గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం యామిని గారు, నేను శశికాంత్ అండి, మెల్బర్న్ నుంచి. నమస్కారం అండి. నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు బీజేపీ టీడీపీ జనసేనతో అలయన్స్ అయ్యారు, మీకు ఇంతకుముందు మీరు ఉన్నారు, మళ్ళీ విడిపోయారు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అలయన్స్ అయ్యాక మీకు అనిపించట్లేదా ఇప్పుడు దిస్ డిసిషన్ విల్ మేక్ బీజేపీ యాజ్ అ పార్టీ వీక్ వీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అండ్ ఆల్సో మీకు అనిపిస్తుందా బీజేపీకి ఫ్యూచర్లో వాట్ ఆర్ దేర్ ఆస్పిరేషన్స్? డూ దే వాంట్ టు బికమ్ ఫార్మ్ అ గవర్నమెంట్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ డూ దే హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఫార్మ్ అ గవర్నమెంట్ ఇన్ ద ఫ్యూచర్? దట్ ఈస్ మై ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ అ ఉమెన్ పాలిటీషియన్ మీరు ఆల్రెడీ టీడీపీ నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు మళ్ళా వాళ్ళతో పనిచేయాలనేసి అనుకుంటున్నారు మీరు, సో వాట్ ఆర్ ద ఛాలెంజ్ యూ ఫేస్ యాజ్ అ ఉమెన్ పాలిటీషియన్ ఇన్ జనరల్ అండ్ ఆల్సో ఇన్ ద పార్టీ? అండ్ ఆల్సో దేర్ సో మచ్ ట్రోలింగ్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ రిగార్డ్స్ టు ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వెదర్ ఇట్ ఈస్ వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ, ఎస్పెషల్లీ ఉమెన్ ఆర్ బీయింగ్ ట్రోల్డ్. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? యా, శశికాంత్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నాకు వినపడలేదండి, ఒకసారి మళ్ళీ చెప్తారా? అంటే బీజేపీకి నష్టం ఉంటుందంటారా ఉండదంటారా అన్నది ఆయన క్వశ్చన్. అంటే నెక్స్ట్ బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది, ఇన్ ఆస్ట్రేట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇస్ ఇట్ ఇన్ ఆర్ స్టేట్ ఆర్ మన దేశంలోనే అండి? యా, ఏపీలోనే అండి. ఏపీలో యా, బీజేపీ రోల్ అని అంటే ఆబ్వియస్గా ఇందాకే చెప్పాము, ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏదైతే ఈ రాష్ట్రాభివృద్ధికి కావాల్సినటువంటివి ఖచ్చితంగా ఎన్డీఏ, ఇప్పుడు ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి. అఫ్కోర్స్ కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము, ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇప్పుడు విభజన జరిగింది 2014లో, అందరికీ తెలిసిందే. రాత్రి రాత్రి వాళ్ళు తలుపులు, పార్లమెంట్ తలుపులు మూసివేసి కొన్ని సరిగ్గా చట్టంలో పెట్టకుండానే ఏదో చేసేసారు వాళ్ళు. కానీ ఆ తర్వాత నుంచి కూడా దాన్ని అర్థం చేసుకొని రాష్ట్రము వనరులు చాలా ఉన్నాయి, రాష్ట్రానికి ఎంతో చేయాలని చెప్పని చేసుకుంటూ వస్తున్నాము. రేపొద్దునైనా అంతే, డబుల్ ఇంజన్ సర్కారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేది, ఒకప్పుడు బీహార్ ఎలా ఉండేది, మధ్యప్రదేశ్ ఎలా ఉండేవి, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజున ఉత్తరప్రదేశ్ 74,000 కోట్ల మిగులు బడ్జెట్ని చూపించింది మొన్న. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్తోటి, ఎన్డీఏ సర్కార్తో మరింత ఉత్సాహంగా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ అన్ని రంగాల్లోనూ కూడా సంపూర్ణంగా 100 కాదు 1000% కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను కూడా అభివృద్ధి పథం పైన మేము తీసుకుని వెళ్తాము. దాంట్లో కీలకంగా భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. మాకున్నది తక్కువైనప్పటికీ, శాతం చూసుకుంటే ఓటింగ్ శాతం తక్కువైనప్పటికీ కూడా మా కార్యకర్తల్లో ఉన్నటువంటి దృఢమైన సంకల్పం, అది నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి గ్రామాల్లో ఉండే చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా ఒకటే దృఢమైన సంకల్పం ఉంటుంది, దేశ లక్ష్యము, దేశం అభివృద్ధి, రాష్ట్ర క్షేమం అనేది మా నినాదంగా ఉంటుంది. కాబట్టి ఆ సంకల్ప బలంతో మేము పనిచేస్తాము. రెండవది, మహిళా పొలిటీషియన్ లాగా ఏ విధంగా అనిపిస్తుంది అని అంటే, ఇంతకుముందే నేను చెప్పాను, ఇంతకుముందు కాలర్ చైతన్య గారు చేసినప్పుడు, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతంగానే ఉంటాయి, వీటన్నిటిని దాటుకుని రాగలిగితేనే రాజకీయాల్లో అనుకున్నటువంటి సేవ చేయగలుగుతాము, మన లక్ష్యాన్ని కూడా మనం చేరగలుగుతాము. కాబట్టి వ్యక్తిగతంగా ఏదో జరిగింది కదా అని చెప్పని వాటన్నిటినీ మనం ప్రదర్శించడము, దాన్నే మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే గనక ఖచ్చితంగా మనం మన నష్టపోవడం కాకుండా మన పార్టీకి కూడా నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా దేశ లక్ష్యము, దేశాభివృద్ధి, వికసిత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని కీలక స్థానంలో నిలబెట్టడంలో ఒక కార్యకర్తలాగా నేనైతే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తిగతంగానే ఉంటుంది, ఆ పరిధి దాటి బయటికి రాదు. ఇక ట్రోలింగ్స్ అంటారా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాజకీయాల్లో మహిళలు రావడమే చాలా తక్కువ. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి మహిళలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో సంస్కరణల వల్ల ఈ రోజున రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రక్షణ రంగం వరకు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారు.
అన్నిట్లోనూ మొన్ననే 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా తీసుకుని వచ్చారు. అది రాజకీయంగా స్థానిక మన అసెంబ్లీ దగ్గర నుంచి లోక్సభ వరకు కూడా అందరికీ, మాలాంటి మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మా వాణిని, ప్రజల వాణిని పార్లమెంట్లో లోక్సభ అసెంబ్లీలో వినిపించడానికి. ఈ ట్రోలింగ్స్ వచ్చేటప్పటికీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా ఒక బాధ్యతలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా మహిళలు, వారు అనాల్సి వస్తుంది, అంతేగాని అది వారి వ్యక్తిగత అభిప్రాయం కాకపోవచ్చు అని కాస్త స్పృహ కూడా లేకుండా విపరీతంగా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ట్రోల్స్ చేస్తుంటారు. మాకు రోజు వేలాది మంది ట్రోల్స్ చేస్తుంటారు, టీవీలో కూడా అంటూ ఉంటారు, బాధగా ఉంటుంది. కాకపోతే ప్రజలకి మన పార్టీ ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే క్రమంలో ఇటువంటి త్యాగాలు తప్పవు. మాకు ఇబ్బందికరంగా అనిపించినా, మాకు మాత్రమే కాదు మా కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించినా కూడా దేశ లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళం కాబట్టి ఇవన్నీ పెద్దగా పట్టించుకోకుండా మా మనసును దృఢంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం.